ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి చేదు అనుభవమే తప్పించి పాజిటివ్ కాదు అనేటువంటిది ఇప్పుడు కృష్ణతేజ గారు చెప్తున్నటువంటి పాయింట్ కాదండి. ఇది ఖచ్చితంగా మేము పశ్చిమ బెంగాల్లో 3 సీట్ల నుంచి దర్దాపు 80 సీట్లు ఎగ్గబాకామంటే అది మా ఫైటింగ్ నేచర్. కాబట్టి మేము అక్కడ బలమైన ప్రతిపక్షంగా మారాము. అదేవిధంగా మా మద్దతు ఉన్న తమిళనాడులో ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షంగా మారాము. అదేవిధంగా మరి పుదుచ్చేరి కానీ అది మా మిత్రకూటమి కానీ లేకపోతే అదేవిధంగా అస్సాంలో కానీ మేము పవర్లోకి వస్తున్నాము. ఒక్క కేరళలో కూడా మేము ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. విజయ్ ఆయన పినరాయి విజయ్ గారు ఆయన కోవిడ్ ఇష్యూలో కావచ్చు లేదా అడ్మినిస్ట్రేషన్ ఇష్యూలో కావచ్చు కొంచెం పర్ఫార్మెన్స్ చూపించారు కాబట్టి ఆయన అక్కడ మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నారు. అక్కడ పర్ఫార్మెన్స్ చూపించాల్సిన కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చూపించలేదు, అందుకే వాళ్ళు ప్రతిపక్షంగానే నిలబడిపోతారు, వాళ్ళు కలిసి ఎట్ట పని చేస్తారు అనేది కాలం తెలియజేస్తుంది. నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీ ప్లస్ లో ఉంది తప్ప మైనస్ లేదు, ఏ రాష్ట్రంలో మైనస్ లేదు. కాబట్టి మేము ఆత్మస్వస్థతను ఉన్నాము. ఇంకా మేము ప్రజల దగ్గరికి పోవడం కోసం ప్రయత్నం చేస్తాము. మీడియా కానీ కొన్ని బీజేపీ వ్యతిరేక శక్తులు కానీ చేసిన దుష్ప్రచారం, ఏది వ్యాక్సిన్ ఇచ్చేశారు, ఆ వ్యాక్సిన్ బయట దేశాలు పంపించారంటే యాక్చువల్ గా భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఒక్క మాట రైట్ రైట్ అదంతా నేను అన్నది అదే ఆ చర్చ విడిగా పెడదాం, దీన్ని దాన్ని కలగాపులగం చేస్తే గందరగోళం అవుతుంది. రైట్, ఇక్కడ కృష్ణాంజనేయులు గారు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి విజయాలు పరాజయాల తర్వాత జాతీయ ప్రత్యామ్నాయం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ బలపడితే వస్తుందా లేదా ప్రాంతీయ పార్టీల కూటమి వలన వస్తుందనుకుంటున్నారు? ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గిన చూస్తే మీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి అనంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థిగా ఒక ప్రతిపక్ష పార్టీగా నిలబడలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడింది. ఇక్కడ ఈ ఎన్నికల్లో భవిష్యత్తులో ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను గిన చూసుకుంటే భవిష్యత్తులో 2024లో జరిగినా లేకపోతే ఇంకొక ముందే జరిగినా కానీ ఎప్పుడు జరిగినా కూడా ప్రాంతీయ పార్టీల కూటమి ద్వారాగా మాత్రమే బీజేపీని ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి సంకేతం ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమైంది. ఇక్కడ మనము ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కనుక మనం అర్థం చేసుకుంటే రెండు జాతీయ పార్టీల కోణంలోనూ అదేవిధంగా ప్రాంతీయ పార్టీల విజయం కోణంలోనూ చూసినప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ జాతీయ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చెప్పండి. మూడు జాతీయ పార్టీలు అండి ఇక్కడ ఎలక్షన్ లో, కమ్యూనిస్టులు జాతీయ పార్టీ కదా, కమ్యూనిస్టులు కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు. అదే కమ్యూనిస్టులు మూడు జాతీయ పార్టీ ఉన్నప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడ చోట ఎల్డిఎఫ్ మన కేరళలో అధికారం వచ్చింది వాళ్ళు అక్కడ అధికారాన్ని నిలబెట్టుకున్నారు, అది ఒక చరిత్ర, అది మంచిదే కాదంటాం లేదు. పశ్చిమ బెంగాల్లో వాళ్ళు జీరోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది, మిగతా చోట్ల ఎక్కడ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు. అందుకని రెండు అధికారంలో ఉండేటువంటి బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కోణంలో చూసినప్పుడు మనం గమనించాల్సింది ఏమిటి అనంటే బీజేపీ అనేటువంటిది అతిపెద్ద టార్గెట్ ని నిర్ణయించుకున్నది. అధికారంలో ఉండేటువంటి బీజేపీ అతిపెద్ద టార్గెట్ ని నిర్ణయించుకొని బొక్క బోర్లా పడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అక్కడ నిర్ణయించుకున్నటువంటి టార్గెట్ ఏమిటంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావటాన్ని నిర్ణయించుకున్నది. అంటే మనం అందరం ఏం చూస్తున్నాం అంటే 2016లో 3 సీట్ల నుంచి ఇప్పుడు 70 ఎదుకు వచ్చారు కదా, పెరిగినట్టే కదా అని అంటున్నాం. ఈ 3 సీట్ల నుంచి 70 ఎదుకు రావడం అనేటువంటి అంశం కన్నా కూడా 2019లోనే పార్లమెంట్ ఎన్నికల్లోనే అక్కడ పశ్చిమ బెంగాల్లో తెలుగు అక్కడ ఉండేటువంటి బీజేపీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగింది. ఇప్పుడు అధికారంలోకి రావటం అనేటువంటి టార్గెట్ అక్కడ మమతా బెనర్జీని ఓడించటం అనేటువంటి లక్ష్యంగా అక్కడ టార్గెట్ పెట్టుకున్నటువంటి ఈ రోజున బీజేపీ 100 సీట్లు కూడా సాధించకుండానే 75 సీట్లతో సతికిలబడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలను దుర్వినియోగం చేసి 8 దఫాలు ఎన్నికలను పెట్టి అదేవిధంగా అక్కడ అధికార దుర్వినియోగం చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసినటువంటి బీజేపీ ఈ రోజున కనీసం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ప్రధానమంత్రి గారు, 6 మంత్రులు, 6 ముఖ్యమంత్రులు, 16 మంత్రులు, వీళ్ళందరూ కూడా ఒక్క మమతా బెనర్జీ మీద ధీటుగా ప్రచారానికి వెళ్ళొచ్చు, వెళ్ళి దాడి కూడా చేయొచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిపించుకోవడానికి అభ్యంతరం లేదు. వీళ్లతో పాటుగా ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి వాళ్ళతో కూడా దాడులు చేయించారు. ఇన్ని చేసినా కూడా
మమతా బెనర్జీ ఎదుర్కొని 2016 ఎన్నికల్లో 211 సీట్లతో గెలిచినటువంటి టిఎంసి 2015 సీట్లతో 3-4 సీట్లు పెంచుకొని గెలిచినటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా భారతదేశంలో నరేంద్ర మోడీ యొక్క ప్రభ తగ్గిపోతుందనడానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ప్రధానమైనటువంటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇదే ఎన్నికలకిన ఒక నెల రోజుల తర్వాత జరిగి ఉంటే ఇంకా ఘోరమైనటువంటి పరాజయాన్ని బీజేపీ చవి చూసుండేది ఇక తమిళనాడు ఎన్నికలకు వచ్చేసరికల్లా తమిళనాడులో కూడా బీజేపీ ఎంతో ప్రయత్నం చేసింది ఏఐడిఎంకే గెలిపించడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజున అక్కడ ఏఐడిఎంకే గెలిచి ఎంతో కొంత బలమైనటువంటి ప్రభావం చూపించింది అని అంటే ఏఐడిఎంకే బలం తప్ప బీజేపీకి సంబంధించినటువంటి బలం ఏమీ లేదు అక్కడ నరేంద్ర మోడీ ప్రభావం లేదు గెలిచినటువంటి ఎంతో కొంత పోటీ ఇచ్చింది అని అంటే ఏఐడిఎంకే 5 సంవత్సరాలు చేసినటువంటి పళనయ్య స్వామి వాళ్ళ నేతృత్వంలో ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము ఏఐడిఎంకే ఇంకా ప్రజలు ఎంతో కొంత మద్దతు ఉంది కాబట్టి అక్కడ ఆ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంది ఈ రెండు చోట్ల కూడా దొక్క బోర్ల పడినటువంటి పరిస్థితి ఉంది కేరళలో కనీసం ఉన్నటువంటి సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కేరళలో అదేవిధంగా అస్సాం లో వాళ్ళు అధికారాన్ని కాపాడుకొని ఉండొచ్చు అదే విధంగా మీరు పాండిచ్చేరిలో కూడా వాళ్ళ కొంత ప్రభావం ఉండొచ్చు ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు బీజేపీ అతిపెద్ద టార్గెట్ ని నిర్ణయించుకొని బొక్క బార్లా పడినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కనీసమైనటువంటి తన ఇమేజ్ ని కాపాడుకోలేకపోగా ఉన్నటువంటి కేరళలో అయినా సరే సంప్రదాయబద్ధంగా ఒకసారి ఎల్డిఎఫ్ ఇంకొకసారి యూడిఎఫ్ వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి చోట కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం లేనటువంటి పరిస్థితుల్లో విజయన్ గారు చేసినటువంటి ఒక పనితీరు కారణంగా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాస్తూ ఎల్డిఎఫ్ కాంగ్రెస్ పార్టీ ప్రభావము పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఒక దిగజారేటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది ఆ ప్రభావం కేవలం నాయకత్వం లోపం ఒకటే కాదు వాళ్ళ మీద ఇంకా చాలా చాలా వాళ్ళ మీద ప్రజల్లో అనుమానాలు ఉండే ఆ ఇమేజ్ ని కోల్పోయేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది దాన్ని పునరాలోచించుకొని మిగతా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బీజేపీని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైతే బీజేపీని ఎదుర్కొనేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అవకాశం వస్తుంది లేదు అని అంటే బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఈ విధమైన పరిస్థితి పూర్తిగా దిగజారేటువంటి పరిస్థితి ఉంది కరోనా సెకండ్ వేవే కాదు 2019లో బీజేపీ గెలిచిన తర్వాత తీసుకున్నటువంటి అన్ని పరిణామాలు కూడా బీజేపీ ప్రభావం నరేంద్ర మోడీ ప్రభావాన్ని తగ్గించే విధంగా ఉన్నాయి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఈ రోజున భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగినటువంటి జాతీయ స్థాయిలో ఎదుర్కోగలిగినటువంటి ఇమేజ్ ని కూడా ఈ రోజున మమతా బెనర్జీ ఈ రోజున సొంతం చేసుకున్నది రాబోయేటువంటి ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రాంతీయ పార్టీల కూటమికి సంబంధించినటువంటి దాంట్లో ముందస్తుగా చెప్పటం అని కాదు కానీ ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది ఒక ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ విధమైనటువంటి గొంతుక వినిపించగలిగినటువంటి నేతగా ఈ రోజున మమతా బెనర్జీ ఆ ఇమేజ్ ని సంపాదించుకున్నటువంటి పరిస్థితి భారతదేశ రాజకీయాలు సమూలంగా మారేటువంటి పరిస్థితి 2024లో రాబోతున్నాయి నరేంద్ర మోడీ పాలన అయ్యేటువంటి 2024లో అంతం అవ్వాలి అని అంటే అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు దానికి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకత్వం రావాలంటే ప్రాంతీయ పార్టీల యొక్క కూటమి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం దీంట్లో కీలకమైనటువంటి కూడా తెలుగు రాష్ట్రాల అంశం కూడా కీలకమైనటువంటి అంశం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారు ఈ రోజున అందరూ జీ ఊతురు అనేటువంటి వాళ్ళే ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో కూడా తెలంగాణ